రిసోర్స్ సెంటర్ ఈ చర్చారహితమైన తెలంగాణ ప్రజలు ఆకాంక్షల విధంగా ఉన్నాయి. ఏదైతే ఈ 10 జిల్లాల మ్యాప్ కోసం లేదా ఒక తెలంగాణ రాజముద్ర కోసము తెలంగాణ యావత్ ప్రపంచం ఉద్యమం చేయలేదు. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ ప్రజలను ఎటువంటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితిని ఇవ్వకుండా అనేక ఆంక్షలతో కూడినటువంటి తెలంగాణ రావడం ఒక ఎత్తు అయితే, ఆ తెలంగాణలో ఎప్పుడో లేనట్టుగా ఈ ఎలక్షన్లలో అనేక వేదికలు, సంస్థలు, వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, ఈ తెలంగాణ కోసం జేఏసీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థల వ్యక్తులు ఏ తెలంగాణ కావాలని పోరాటం చేశారు, ఈ తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష ఏంటి అనేటటువంటి అనేక అంశాలపైన గత 3 వారాలుగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ చర్చిస్తూ వస్తుంది. అయితే ఈ వారం కూడా ప్రజల ఆకాంక్షలు ఏంటి, ఈరోజు అనేక పార్టీలు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలకు, సంస్థలు, సంఘాలు, వ్యక్తులు విడుదల చేస్తున్నటువంటి మేనిఫెస్టోలకు చాలా తేడా ఉంది. ఇవి ప్రజల ఆకాంక్షల నుంచి వస్తున్నటువంటి మేనిఫెస్టోలు, అవి రాజకీయ పార్టీలు పేపర్ పైన మాత్రమే పెట్టి ఆచరణ రూపం దాల్చడం కష్టతరమైనటువంటి మేనిఫెస్టోలుగా మనం గుర్తిస్తూ ఉన్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో మనం అనేకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నాం. ఇదే చర్చా వేదిక పైన కూడా 116 వారాలు, 117 వారాలు అనేక సమస్యల గురించి మనం చర్చించడం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ ఒక్కటే మార్గం అని అనేక చర్చలు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చినటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నటువంటి సందర్భంలో రేపటి ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి అనేక అంశాలని ఈరోజు మన చర్చా వేదిక చర్చించదలుచుకుంది. మీరందరూ కూడా వక్తల ప్రసంగాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొనాలని పేరు పేరున అందరినీ కోరుకుంటూ ఈనాటి